జంతు నామ నరజన్మ దుర్లభం అన్నారు జగద్గురువులు ఆదిశంకరులు ఆయన మనిషిని కూడా జంతువుతోనే పోల్చారు అయితే జంతువుకు లేని ఒక లక్షణం మానవునికి ఉంది అదే జ్ఞానం అత్యంత దుర్లభమైన మానవ జన్మను పొంది కూడా దానిని సద్వినియోగం చేసుకోకుండా తిన్నాము పడుకున్నాము లేచాము అనుకునేవారు భగవంతుడు వరముగా ప్రసాదించిన మానవ జన్మను వృధా చేసుకోవడమే ఫలితం తిరిగి ఏ జంతువుగానో పక్షిగానో కీటకముగానో వేలాది జన్మలు తీసుకుని జనన మరణ చక్రంలో నలిగిపోవడమే దీనిని తప్పించుకోవడానికి ఒక మానవుడు అనుసరించవలసిన మార్గమును జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు సాధనా పంచకములో వివరిస్తున్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే కొంత కఠిన పద జాలముతో హెచ్చరిస్తున్నారు మన మంచిని కోరి ఆయన చేసే ఈ హెచ్చరికలను స్వీకరించి జీవన మార్గమును సరియైన పద్ధతిలో నడుపుకొని పరమాత్మని కృపకు పాత్రులమవుదాం ఈ సంసార చక్రము నుండి విముక్తులమవుదాం वेदो नित्यमधीयताम् तदुदितं कर्मस्वनुष्ठीयताम् तेने सस्य विधीयतामपजिति काम्ये मनस्त्यज्यताम् पापौह परिभूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयताम् निजगृहात् पूर्णं विनिर्गम्यताम् వేదములను ఎల్లప్పుడూ చదువుతూ అందులో వివరించబడిన కర్మలను ఆచరించుచుండవలెను అహంకారమును వదిలిపెట్టి ఆచరించు కర్మల ఫలమును ఆశించకుండా పరమేశ్వర చింతన కలిగి ఉండవలెను కోరికలను సాధ్యమైనంత వరకు త్యజించి ధర్మాచరణముతోనూ భగవంతునిపై దృష్టి నిలిపి పాపములను తొలగించుకొనవలెను వివేక జ్ఞానము కలిగి మనలో ఉన్న ఆత్మ చైతన్యమును పరమాత్మతో అనుసంధించవలెను సాధ్యమైనంత ఎక్కువ ఉపాసన చేయుట ద్వారా మనలోని వాసనలు తొలగించుకొనవలెను संगह सत्सु विधीयताम् भगवतो भक्तिर्दृढादीयताम् शान्त्यादिहि परिचीयताम् दृढतरम् कर्मासु संत्यज्यताम् सद्विद्वानुपसर्प्यताम् प्रतिदिनम् तत्पादुका सेव्यताम् ब्रह्मैवाक्षरमध्यताम् श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम् సత్సాంగత్యమును చేస్తూ సమదమాది మంచి గుణములు కలిగి పరమేశ్వరారాధన చేయవలెను రాగము ద్వేషము మొదలైన అరిషడ్వర్గములకు సంబంధించిన కర్మలను త్యజించవలెను కోరికలను తగ్గించి శాస్త్ర సంబంధమైన జ్ఞానమును పెంచుకుని జ్ఞానులకు సేవ చేస్తూ నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ స్వరూపమగు ఓంకారమును నిరంతరము ధ్యానిస్తూ ఉండవలెను वाक्यार्थश्च विचार्यताम् श्रुतिशिरः पक्ष समाश्रीयताम् दुस्तर्कात् सुविरम्यताम् श्रुतिमतस्तर्कोऽनुसन्धीयताम्
ब्रह्मैवस्मि विभाव्यताम् अहरहो गर्वः परित्यज्यताम् देहोऽहं मतिरुन्ध्यताम् बुधजनैर्वादः परित्यज्यताम् महाज्ञानुल नुंडी अहं ब्रह्मास्मि तत्वमसि मोदलैन वामि अर्थमुलनु ग्रहिंचवलेनु वेदशीर्षमुलैन उपनिषत्तुलोनि अद्वैत सिद्धांतमुनु अभ्यासमु चेयवलेनु अनवसरमैन असत्यमुलैन वादोपवादमुललो तगुलुकोनरादु वेदमुललो चेप्पबडिन तर्कमुलनु मात्रमु ग्रहिंचवलेनु నేను సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను అని గ్రహించవలెను క్షణకాలమే ఉండునది దుర్గంధ భీష్టమైనది అయిన శరీరముపై మమకారమును వీడవలెను విద్వాంసులతో వాద ప్రతివాదములు తగవు क्षुद्व्याधिश्च चिकित्स्यताम् प्रतिदिनं भिक्षौषधं भुज्यताम् स्वाद्वन्नं न च याच्यताम् विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् शीतोष्णादिविषह्यताम् न तु वृथा वाक्यं समुच्चार्यताम् औदासीन्यमभीप्स्यताम् जनकृपानैष्ठुर्यमुत्सृज्यताम् రుచికరమైన ఆహారమును కాక ఔషధము వంటి ఆహారమును స్వీకరించవలెను మనకు భగవంతుడు అనుగ్రహించిన భిక్షాన్నముతోనే సంతృప్తి చెందవలెను సుఖ దుఃఖములు మానవమానములు మొదలైన వాణి పట్ల సమదృష్టి కలిగి ఉండవలెను సంగములేక ఉండుట శాంతిని అలవరచుకొనవలెను ఇతరుల దయను ఆశించరాదు పరుషవాక్యములను పలుకరాదు ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం प्राकर्म प्रविलाप्यताम् चितिबलान्नाप्युत्तरैः सृष्यताम् प्रारब्धम् त्विह भुज्यतामध परब्रह्मात्मना स्थीयताम् ఏకాంతమైన ప్రదేశములో ఆసీనుడవై చంచలమైన మనసును పరమాత్మయందు నిలుపు అన్ని దిక్కులలోనూ నిండి ఉన్న భగవంతుని స్మరింపు ఈ సంసారమును కాక దానిని సృష్టించిన పరమాత్మను మాత్రమే ధ్యానించు నిర్మలమైన మనసుతో ఆలోచించి పూర్వజన్మల ఈ జన్మలోని కర్మలను తొలగించుకొను వివేకమైన బుద్ధి కలిగి ప్రవర్తించు ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూ ఆత్మను పరమాత్మలో ఐక్యము చేయు శ్లోక పంచకమిదం పఠతే మనుష్యః సంచింతయత్యనుదినం స్థిరతాముపేత్య తస్యాసు సంస్కృతిదవానల తీవ్రఘోర తాపః ప్రశాంతిముపయాతి చితి ప్రభావాత్ శ్రీ శంకర భగవత్పాద విరచితమైన సాధన పంచకము అనే ఐదు శ్లోకములను
ఎవరు కేవలము పఠించడమే కాక ఆచరణలు ఉంచుతారో వారు నిత్యుడు శుద్ధుడు అయిన పరబ్రహ్మము యొక్క అవ్యాజమైన కరుణా కటాక్షములతో సంసారము అనే అగ్ని నుండి ఉద్భవించిన అగ్ని కీలల నుండి బయటపడి పరమాత్మ సాన్నిధ్యమును చేరుకోగలుగుతారు। ओम शांति शांति शांति।